తెలంగాణ వైద్యన విద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు 37వ రోజు నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం కూరగాయలు అమ్ముకుంటూ నిరసన తెలియజేశారు. 37 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కావడం లేదని, న్యాయపరమైన తమ డిమాండ్స్ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్యన విద్య కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత ఉద్యోగ జై సాక్షర భారత్ పెండింగ్ వేతన వెంటనే పెండింగ్ వేతన వెంటనే పెండింగ్ వేతన వెంటనే సమాన పనికి సమాన పనికి జై సాక్షర భారత్ ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన పనికి సాక్షర భారత్ కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సంబంధించి అది ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మరి రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి మరి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి తెలంగాణ ఏర్పడినప్పటికీ కూడా మరి ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క శాఖకు సంబంధించి రెగ్యులేషన్ చేయడం లేదు. మరి అదేవిధంగా మేము మరి సాక్షర భారత్ ఉద్యోగులుగా పనిచేస్తూ సమాన పనికి సమాన వేతనంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము మరి అన్ని శాఖలకు సంబంధించి మరి వివిధ శాఖలకు సంబంధించి వాళ్ళ యొక్క జీతభత్యాలు పెంచడం జరిగింది. కానీ గత 8 సంవత్సరాల నుండి మరి ఒకే వేతనంతో పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా మరి జీవనం కొనసాగించడం జరుగుతుంది. మరి 2000 రూపాయలకు గ్రామ కోఆర్డినేటర్లు మరి మండల కోఆర్డినేటర్లు 6000 రూపాయలకు చేయడం జరుగుతుంది. మరి ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మేము మా యొక్క డిమాండ్ ప్రకారం గ్రామీణ అక్షరాస్యత మరి సాధించడం కొరకు ఖచ్చితంగా కృషి చేయడం జరుగుతుంది. మరి ఈనాటి గ్రామం లోపల గ్రామం అభివృద్ధి చెందితేనే మరి పట్టణాలు అభివృద్ధి చెందినట్టు పట్టణాలు అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా మరి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే అక్షరాస్యత అనేది ముఖ్యం. మరి అక్షరాస్యతతో పాటు దేశంలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలను కానీ కార్యక్రమాలని కూడా మేము మా యొక్క సాక్షర భారత్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి మాకు మా యొక్క డిమాండ్ల ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరి గ్రామ కోఆర్డినేటర్లకు 15,000 గౌరవ వేతనం పెంచుతూ మరి అదేవిధంగా మండల కోఆర్డినేటర్లకు 30,000 జీతం పెంచుతూ మరి అదేవిధంగా మాకు ఈరోజు సంబంధించిన రాత్రి పగలనకుండా మేము బైక్ పైన ప్రయాణం చేయడం కానీ వివిధ ఆకస్మిక మరణాలు అనేటివి ప్రమాదాలు అనేటివి జరుగుతున్నవి. కావున ఖచ్చితంగా హెల్త్ కార్డులు అనేది ఇచ్చేస్తూ మాకు ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అక్షరాస్యత కార్యక్రమాన్ని మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని మా యొక్క గ్రామ కోఆర్డినేటర్ల గౌరవ వేతనం పెంచుతూ మండల కోఆర్డినేటర్ గౌరవ వేతనం పెంచుతూ మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తీసుకున్నట్లయితే చాలా వరకు స్త్రీ పురుషుల యొక్క వ్యత్యాసం ఎక్కువగా ఉంది అక్షరాస్యతలో కూడా. మరి గ్రామీణ ప్రాంతాలకు మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్షరాస్యత అనేది చాలా వరకు మరి తేడా వ్యత్యాసం అనేది ఉన్నది. కావున ఈ యొక్క అక్షరాస్యతను పెంచాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే మరి ఖచ్చితంగా అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధానంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. మా న్యాయపరమైన ఈరోజు 37వ రోజుకు మేము రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏ ఒక్క నాయకుని ప్రతి ఒక్క నాయకుని కూడా మేము మా సమస్యలు విన్నవించుకోవడం జరుగుతుంది. మరి విన్నవించుకున్న మరి స్త్రీని దృష్టికి తీసుకెళ్తామంటున్నారు కానీ ఏ ఒక్కరు కూడా మాకు పూర్తి భరోసా ఇవ్వడం లేదు. మేము మరి కుటుంబం అన్ని పద్దెనిమిది కుటుంబాలను మరి వీధిన పడ్డాము.
మరి మేము ఎలా బతకాలి ఎలా చేయాలన్న దాన్ని 37 రోజుల నుంచి 50 రోజుల వరకు సుమారు దగ్గర వస్తున్నది. మరి ఎలా బతకాలి ఎలా జీవించాలని చెప్పి నేను ఈ యొక్క ముఖద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి అని దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క 37వ రిలే నిరోధ దీక్షకు మరి కూరగాయలు అమ్మి మేము నిరసన తెలపడం జరుగుతుంది.